జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మహాభారతం పరిశీలిస్తే అర్థమవుతుంది. మహాభారతంలోని పాత్రలు మానవత్వం, ఆలోచనా విధానం, గెలుపోటములు, జీవితం, మరణం ఇలా అంశాలను మనకు వివరిస్తాయి. మహాభారతం నుంచి నేర్చుకోవలసిన విలువైన జీవిత పాఠాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, వాగ్దానమిస్తే నిలబెట్టుకోవాలి. భీష్మ పితామహుడు వాగ్దానమిచ్చి దానికి కట్టుబడి ఉన్నట్లుగా మనం ఉండాలి. తన తండ్రి సత్యవతిని వివాహం చేసుకున్న సందర్భంలో అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. పరిస్థితులు మారినా ఆ ప్రతిజ్ఞ నుంచి తప్పుకోలేదు. తద్వారా పరోక్షంగా యుద్ధానికి కారణమైన నిందను మోశాడు భీష్ముడు. రెండో పాఠం, మీ ఉద్యోగాన్ని పూర్తి సామర్థ్యంతో నిర్వహించండి. యుధిష్ఠరుడు విదురుడి వద్ద చట్టం, పరిపాలన గురించి నేర్చుకున్నాడు. తర్వాత కాలంలో యుధిష్ఠరుడు రాజ్యాన్ని పరిపాలించడానికి అది ఉపయోగపడింది. యువరాజుగా ప్రజల్లో గొప్ప ప్రజాదరణ పొందాడు. ప్రజల వాడుక భాషలో యుధిష్ఠరుడు విదురుడు చర్చించడం ద్వారా ప్రజా పాలకుడిగా గుర్తింపు పొందాడు. అలాగే రాజభవనానికి పరిమితం కాకుండా ప్రజా నాయకుడిగా రుజువు చేసుకున్నాడు. మూడో పాఠం, ఎవరిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. మత్స్య యువరాజు ఉత్తర కుమారుడు నపంసకుడైన బృహన్నల పోరాట పటిమను తక్కువగా అంచనా వేశాడు. అయితే చివరికి ఆ ఉత్తర కుమారుడి ప్రాణరక్షణకు బృహన్న రూపంలో ఉన్న అర్జునుడే అండగా నిలిచాడు. కౌరవ సైన్యంతో ధైర్యంగా పోరాడాడు. నాలుగో పాఠం, ప్రతిభను గుర్తించడం నేర్చుకోండి. నిరాయుధుడైన కృష్ణుడు తన తెలివితేటలు, రాజకీయ పరిజ్ఞానం లక్షలాది సైన్యం కన్నా బలమైన వాడిగా నిలిపింది. మీకోసం ఖరీదైన బహుమతులు ఇచ్చేవారికన్నా మంచి సలహాలను అందించే స్నేహితుడు ఉండడం ఉత్తమం అని గ్రహించండి. ఐదో పాఠం, తప్పు చేసేవారికి వ్యతిరేకంగా నిలబడాలి. యుద్ధరంగంలో అర్జునుడు తన సొంత మేనమామలు, బంధువులు, గురువుపై పోరాడుతున్నానని గ్రహించాడు. అందువల్ల నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ ఆలోచన నుంచి బయటపడేందుకు శ్రీకృష్ణుడు ఏది పూర్తిగా తప్పు, ఏది పూర్తిగా సరైనది కాదని, అంతా చూసే కోణంలోనే ఉంటుందని అర్జునుడికి చెప్పాడు. ఇది ధర్మం కోసం జరిగే ధర్మయుద్ధమని చెబుతాడు. తప్పు చేసేవారు మనవాళ్లైనా వారిపై పోరాడాలని ఇది సూచిస్తుంది. హక్కు కోసం నిలబడేటప్పుడు మనం ఎప్పుడూ తప్పుగా భావించకూడదు. ఆరో పాఠం, మంచి కుటుంబం, మంచి స్నేహితులు ఒక వరం. పాండవులకు బావైన శ్రీకృష్ణుడు, కౌరవులకు కర్ణుడు ఉన్నారు. కృష్ణుడు, కర్ణుడు ఇద్దరూ తమ వంశాల పట్ల ఎనలేని విధేయతను నిరూపించుకున్నారు. కృష్ణుడు పాండవులను సరైన మార్గంలో నడిపించాడు. కర్ణుడు తన స్నేహితుడు దుర్యోధనుడి కోసం ధైర్యంగా పోరాడాడు. వారిద్దరూ లేకుంటే ముగింపు భిన్నంగా ఉండేది. ఏడో పాఠం, ఐకమత్యం విజయానికి కీలకం. పాండవ సోదరులు ఐదుగురు, 100 మంది కౌరవులు ఒకే మాటపై నిలిచారు. ఇది ఒక సంఘటిత వ్యవస్థగా పోరాడటానికి ఉపయోగపడింది. అలానే మనం ఏది సాధించాలన్నా కుటుంబంలో, మన బృందంలో ఐక్యత ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. 8వ పాఠం, శత్రువులను గౌరవించడం నేర్చుకోండి. యుధిష్ఠరుడు రాజైన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారీలను శత్రువుల తల్లిదండ్రులుగా ఎగదాలి చేయలేదు. వారికి అధిక గౌరవం ఇచ్చాడు. కుంతి సమేతంగా గాంధారి ధృతరాష్ట్రులు వాన ప్రస్థానానికి వెళ్లేంత వరకు పాలనలోని వివిధ అంశాలలో ధృతరాష్ట్రుడి సలహాలు తీసుకుంటూ ఉండేవాడు ధర్మరాజు. 9వ పాఠం, దివ్యాంగులను అవమానించొద్దు. ధర్మరాజు కోసం ఓ మాయాభవనం నిర్మించారు. ఆ భవనంలో చెరువు కూడా గట్టి గోడలా కనిపిస్తుంది. మామూలు గచ్చులా ఉన్న ఆ కొలనులో కాలు వేసి దుర్యోధనుడు పడిపోయాడు. ఈ సమయంలో ద్రౌపది
అందేకా పుత్ర అందా అంటుంది. అంటే గుడ్డివాడి కొడుకు గుడ్డివాడు అంటుంది. ఒక వ్యక్తి వైకల్యాన్ని ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. కానీ ద్రౌపది ఆ తప్పు చేసింది. ఇది దుర్యోధనుడికి కోపం తెప్పించింది. ద్రౌపదిని అవమానించాలని భావించాడు. ఇది పాండవుల పట్ల ద్వేషం మరింత పెరగడానికి దారితీసింది. 10వ పాఠం, దురాశ పతనానికి నాంది. దుర్యోధనుడు ఎప్పుడూ రాజు కావాలనే ఆలోచనతో ఉండేవాడు. పాండవుల పట్ల విపరీతమైన ఈర్ష పడేవాడు. సింహాసనంపై వారి హక్కును ఎప్పుడూ ప్రశ్నించేవాడు. ఇదంతా కురుక్షేత్ర ప్రారంభానికి దారితీసింది. చరిత్రలో పోయిన ప్రాణాలన్నీ సింహాసనం కోసమే. మీ జీవితాలను మార్చే అమూల్యమైన జీవిత పాఠాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.